రాష్ట్ర మంత్రి వర్యులు, అది బీసీ మహిళ. ఒక బీసీ మహిళ మీద ఆఫీసు మీద ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ నూతనంగా ఆఫీసు ఈరోజు ఓపెన్ చేసుకునే టైంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆఫీసు మీద దౌర్జన్యం చేసి రాళ్ళు నూవటం జరిగింది. యావత్ రాష్ట్రం కూడా ఒకసారి ఖచ్చితంగా ఇటువైపు చూడాలి. అందరు కూడా ఈ రోజున ఒక బీసీ మహిళ మీద, అది రాష్ట్ర మంత్రి వర్యుల మీద ఆఫీసు మీద దాడి జరగటం అంటే ఆ రోజు మీరందరూ గమనించాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరుల్ని వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, వాళ్ళు బ్యాక్ బోన్స్ అని చెప్పి చెప్పుకొని ఈ రోజున గుంటూరు నగరానికి, టూ టౌన్కి తీసుకొచ్చి నియోజకవర్గానికి ఒక మహిళ బీసీ మంత్రివర్యుల్ని ఇన్ఛార్జిగా పెట్టి ఇక్కడ చేస్తూ ఉంటే తెలుగుదేశం అటు జనసేన పార్టీ నాయకులు ఓర్వలేక ఖచ్చితంగా ఓటమి పాలవుతామని ఉద్దేశంతో ఈ విధంగా దాడి చేస్తూ ఉన్నారు. మళ్ళీ నిన్న లోకేష్ గారు త్వరలో బీసీ మేనిఫెస్టో విడుదల చేస్తాము, బీసీలకి మేమంటే ఏందో వాళ్ళకి ఆదరిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. బాబు లోకేష్, ముందు ఒకసారి మీ నాన్నగారు అంతకుముందు బీసీలకి ఏం చేశాడో ఒకసారి గుర్తు చేసుకో. గతంలో జడ్జీలుగా బీసీలు పనికిరారు, బీసీలు తోకలు కట్ చేస్తామని చెప్పారు మీరు. నాయ బ్రాహ్మణులకి వీళ్ళందరికీ కూడా తోకలు కత్తిరిస్తామని చెప్పిన మీరు ఈ రోజున బీసీ మినిస్టర్ గారి మీదే, ఆఫీసు మీదే దాడి చేస్తే మీరు బీసీలకి ఏం చేస్తారయ్యా? మీ నాన్న ఒక్కసారి పూర్తిగా వివరాలు అడిగి తెలుసుకో లోకేష్. నీకు ఇంకా తెలియదు అనుకుంటా మీ నాన్నగారు బీసీలకి ఎంత ద్రోహం చేశాడో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసులు కాదు, బ్యాక్ బోన్స్ అని చెప్పి ఈ రోజున ఒక మహిళను తీసుకొచ్చి గుంటూరు నగరానికి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిని పెడితే తట్టుకోలేకపోతా ఉన్నారు మీరు. రాబోయే రోజుల్లో ఇప్పుడే తెలిసింది, రాబోయే రోజుల్లో బీసీలు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బ్యాక్ బోన్స్ అని భుజాన్ని వేసుకున్నాడో ముందు రాబోయే రోజుల్లో తెలిసింది. అటు ఎమ్మెల్సీలకు కానీ ఎమ్మెల్యేలు కానీ, మొన్న జరిగిన ఎమ్మెల్సీలో 18 మంది ఎమ్మెల్సీల్లో 11 మంది ఎమ్మెల్సీలకు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు అంటే ఏందో చెప్తా ఉన్నాడు. అటు రాజ్యసభల దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి బీసీలు బ్యాక్ బోన్స్ కాదు, బ్యాక్ బోన్స్ అని చెప్పి చెప్పాడు. మీరు ఈ రోజున ఒక రాష్ట్ర మహిళ బీసీ మహిళ మీద ఆఫీసు మీద దాడి చేశారంటే మీరు రాబోయే రోజుల్లో ఏ విధంగా రౌడీజం చేయాలని చూస్తున్నారేమో. జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఓదార్పుగా ఉన్నారు కాబట్టి సరిపోతూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒక సైగ చేస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది ఎట్లా ఉండదో మీకు ఇంకా తెలియదు అనుకుంటా. రాబోయే రోజుల్లో చూస్తారు ఖచ్చితంగా. మీ రౌడీజం, మీరు చేసిన ఇవాళ చేసిన దౌర్జన్యానికి మీరందరూ కూడా లెక్క కరెక్ట్గానే చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుపెట్టుకోవాలి, రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో రజనీ గారు గెలిచి ఒక బీసీ సోదరి మళ్ళీ ఈ రాష్ట్రానికి ఇక్కడ ఎమ్మెల్యేగా అయ్యి, రాబోయే రోజుల్లో కూడా మంత్రిగా అయ్యి, ఇదే టూ టౌన్ నుంచి మంత్రిగా అవబోతుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆగిద్ది అంటే వాళ్ళు మరి వైసీపీ పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు అరుగుజాటలు నడుస్తారు. వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దౌర్జన్యాలకు దిగేవాళ్ళు కాదు. వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన ఆదేశాలు ఇస్తే ఆయన అనుసంధానంలో జరుగుతారు. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు ఏం చేతులు కట్టుకుని అయితే ఏం లేరు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా శాంతియుతంగా ప్రజల్లోకి వెళ్ళి గెలుద్దాం అనుకుంటాడో అదే పద్ధతిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా వెళ్తారు.